36 గంటలకు కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో ఉన్న మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాలలో వరద ప్రవాహానికి ప్రాజెక్టు పూర్తి స్థాయి నిండి ప్రమాదకరంగా మారిందని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టం 4.46 టీఎంసీలు ఉండగా 2.26 ఇన్ఫ్లో పెరుగుతుంది. వరద తాకిడికి 11 క్లాస్ గేట్లు 15 ఫీట్ల మేర ఎత్తగా మరో 7 గేట్లు మొరాయిచ్చాయి. సూర్యాపేట జిల్లా ప్రాంతంలో గల మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రాజెక్టు కట్టకు గండిపేడి నీటిని వంపు ప్రాంతాలకు వదులుతున్నారు. నీటి ఇంట్లో స్టేబుల్గా ఉంది, కొద్దిగా తగ్గిపోతుంది, తగ్గుతా అన్నట్టు మాకు అంచనాలు. ప్రాజెక్టులో కూడా ప్రస్తుతము 20 గేట్లు ఉన్నాయండి. 12 టెస్ట్ గేట్లు, 8 రెగ్యులేటర్ గేట్లు. టెస్ట్ గేట్లు అన్నా కూడా 11 ఓపెన్ చేశాము. కొన్ని గేట్లు మొరాయించిందంట, కొన్ని సాంకేతిక కారణాల వల్ల. ఎన్ని గేట్లు అయ్యి? 7 గేట్లు మొరాయించింది. 7 గేట్లు వచ్చి దాదాపు 30 ఏళ్లలో ఇదే ప్రథమం. గేట్లు మొరాయించడం వల్ల ప్రాజెక్టు ప్రాజెక్టుకి ఏమి ఎలాంటి ప్రమాదం? అందులో భాగంగా మూసీ డ్యాంలోని 22 గేట్లలో 13 గేట్లు ఆల్రెడీ ఓపెన్ చేశారు. ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ని అలర్ట్ చేశాము. అదేవిధంగా డ్యామ్ మీదకి పబ్లిక్ రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా ప్రజలకి పోలీసు వాళ్ళ యొక్క విజ్ఞప్తి ఏంటంటే డ్యామ్ మీదకి